వేములవాడ పట్టణంలోని ఆది శ్రీనివాస్ నివాసంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి సేవలు మరవలేనివని ఆయన అన్నారు. పేదవాడు దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిని అతడి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన అన్నారు. వేములవాడ నియోజకవర్గానికి రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాంత సమస్య ఏదైనా వారి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే పరిష్కరించిన గొప్ప మహానీయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, నాయకులు చిలక రమేష్, కూరగాయల కొమురయ్య, చంద్రగిరి శ్రీనివాస గౌడ్, కద్దిరి రాజకుమార్ గౌడ్, కనికిరపు రాకేష్, తోట లహరి, వడిజే మల్లయ్య, సాయిని అంజయ్య, చిలువేరి శ్రీనివాస గౌడ్, బుజ్జ భారతి, భాసా రాజశేఖర్ గౌడ్, కత్తి కనకయ్య తదితరులు ఉన్నారు. ఈరోజు వేములవాడ కాంగ్రెస్ పార్టీలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వేములవాడ పట్టణంలో వారికి ప్రత్యేకంగా ఘన ఇలా ఎన్నో విధాల నిరుపేదలు చదువుకునేటందుకు కూడా వెనుక ముందు పరిస్థితుల్లో లక్షల లక్షల ఫీజు కట్టే పరిస్థితుల్లో బీటెక్ కానీ ఇలా మెడిసిన్స్ కానీ ఉచితంగా ఇచ్చి నిరుపేదలను ఉన్నత విద్యలకు అందించిన ఘనత ఇవాళ పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీది. ఈ విధంగా చూస్తుంటే ప్రతి ఒక్కరూ వైఎస్ రెడ్డి గారి ఆశీస్సులతోని వారి అడుగుజాడల్లో నడవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇవాళ ఎన్నో విధాల అన్ని విధాల రాష్ట్రాన్ని ఆదుకున్న ఘనత ఇవాళ పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి వారి ఆత్మకు శాంతి ఉంచే విధంగా ఈరోజు వారికి ఘనంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు ఆసీన ఆధ్వర్యంలో ఇలా వారికి నివాళులు జరిపించడం జరిగింది. ఈరోజు ఆది శ్రీనారాయణ గారి నివాసంలో వారి ఆధ్వర్యంలో వేములవాడ పట్టణము మరియు వేములవాడ అర్బన్ మండలం సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో మరి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 12వ వర్ధంతి ఘనంగా చేసుకోవడం జరిగినది. వారి ఆశయ సాధన కొరకు వారు శ్రమించినటువంటి ఎన్నో ప్రాజెక్టులను మరి మొదలుపెట్టినటువంటి ఒక మహానీయుడు, అలాంటి మహానీయులు ముందు ఎవరు ఉంటారో లేరో కానీ ఆయన చేసినటువంటి సేవలు మరవలేనటువంటి ఈ యొక్క రాష్ట్రం మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత వారి ఆశయ సాధన కొరకు తెలంగాణ లోపల ఉన్నటువంటి రాజకీయ పునరేకరణ ఉద్దేశంతో జరగాలని వారి ఆశయాలు మరి ప్రతి పౌరుడికి అందే విధంగా చేయాలనేటువంటి కృషి వైన నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన చేసిన గొప్ప పనులు ఎన్నో ఉన్నాయి. మహిళలకు పావులవడ్డీ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది అతనే. రచ్చబండ కార్యక్రమం, అలాగే రేషన్ కార్డులు, ఇలాంటి ఎన్నో మరెన్నో పనులు చేశారు. ఇతన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం, ఇతను చాలా గొప్ప పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 12వ వర్ధంతి చేసుకోవడం జరుగుతున్నది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకుపోతామని కాంగ్రెస్ కార్యకర్తలమంతా కట్టుకట్టుగా ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా వేములవాడ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనంగా
నివాళులర్పిస్తూ పూలమాల సమర్పించి వారు చేసినటువంటి సేవల్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ వచ్చిన పేదలకు ఉచితంగా గుండె ఆపరేషన్ గాని కిడ్నీ ఆపరేషన్ గాని యాక్సిడెంట్ జరుగుతూ కూడా ఉచితంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినటువంటి కార్యక్రమం విద్యాపరంగా కూడా అనేక రంగాల్లో కూడా పెను మార్పులు తీసుకొచ్చినటువంటి మహానీయుడు మహానేత నాకు రాజకీయ గురువైనటువంటి దివంగత వైఎస్ రాజశేఖర్ గారి మూలాలు అభివృద్ధి ఫలాలు దేవుడి నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పిన మాట నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే కాకున్నా దేవస్థానం చైర్మన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో పదవులు లేకున్నప్పుడు కూడా ఈ ప్రాంత ప్రధాన సమస్య చెప్పగానే సాగునీటికి 1736 కోట్లు అప్పుడు సిరిసిల్ల నియోజకవర్గంగా ఉండే బోయినపల్లి కల్పకొని 95000 ఎకరాలు సాగునిచ్చే కార్యక్రమం ఈరోజు కింద స్టేజ్ 2 ఫేజ్ 2 లో కత్లాపూర్ మేడిపల్లి వరకు కూడా పోడానికి రూపకల్పన చేసి 1736 కోట్లు మంజూరు చేసినటువంటి ఘనతున్నటువంటి నాయకుడు అన్నమాట విద్యాపరంగా కూడా ఆ రోజు జూనియర్ కాలేజ్ రావాలంటే 2006 2007 ఆ సమయంలో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ఈరోజు ఈ నియోజకవర్గంలో 4 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ప్రధానంగా ఒకే మండలంలో చంద్రుతులో జూనియర్ కాలేజ్ వచ్చింది అప్పటికే ప్రజల సహకారంతో ఉద్యోగం నడుస్తుంది అది కూడా కావాలంటే ఒకే మండలంలో 2 అప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఒకే మండలంలో 2 జూనియర్ కాలేజ్ వచ్చిందంటే అది కూడా చందుర్తి రుద్రేంగులో అనే మాట ఆ విధంగా ఈ ప్రాంతంలో ఏ విషయాన్ని చెప్పగానే రావునుడికి ఇబ్బంది ఉందంటే ఈరోజు అనేక నిధుల్ని వెచ్చించినటువంటి మహానేత ఈరోజు దివంగత మహానేత రాజశేఖర్ గారు వారి చెలవుతోటి ఆనాడు సీఎం రిలీఫ్ ఫండ్లే కానీ ఆనాడు నేరుగా ఈనాడు సీఎం నిధులు తెలంగాణ వచ్చినాక వస్తున్నటువంటి పరిస్థితి కానీ ఆ సమయంలో నేరుగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక నిధులు వేల నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులకు ఇచ్చినటువంటి ఘనత ఈరోజు ఆ దివంగత మహానేత రాజశేఖర్ గారికి దక్కుతున్న మాట సందర్భం చెప్తూ వారికి 12వ వర్ధంతి సందర్భంగా వేములవాడ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా నివాళులర్పిస్తున్నాం మీ ఆలోచన విధానాన్ని తీసుకొని పేద ప్రజల అభివృద్ధి కోసం పాటుపడతామనేటువంటి మాట సందర్భంగా తెలుసు మరొకసారి దివంగత మహానేత రాజశేఖర్ గారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం వారు ఏ లోకాలను వారు ఆత్మశాంతి చేకూర్చే సందర్భంగా కోరుతా ఉన్నాం.